మంచు మనోజ్ విడాకులు తెలుగు ఇండస్ట్రీలో ఓ సంచలనం. అప్పటి వరకు అంతా సవ్యంగా ఉన్నా కూడా ఉన్నట్లుండి బాంబు పేల్చాడు. ఏమైందో ఏమో తెలియదు కానీ భార్యతో విడిపోతున్నట్లు ప్రకటించాడు మంచువారబ్బాయి. దాంతో అభిమానులు కూడా షాక్ అయ్యారు. దానికి తోడు కొన్నేళ్లుగా సినిమాలు కూడా చేయట్లేదు మనోజ్. విడాకుల తర్వాత కూడా ఒక్కడే ఉంటున్నాడు, ఫ్యామిలీకి కూడా దూరంగానే ఉంటున్నాడు మనోజ్. ఇలాంటి సమయంలో మళ్ళీ సినిమాలే చేస్తానంటూ అనౌన్స్ చేశాడు. సొంతంగా నిర్మాణ సంస్థను మొదలుపెట్టి వరుసగా సినిమాలు నిర్మించడానికి రెడీ అవుతున్నాడు ఈయన. భార్య ప్రణతికి దూరమైన తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యాడు మనోజ్. అప్పటి నుంచి తన జీవితంలోని ప్రతి విషయాన్ని కూడా అభిమానులతోనే నేరుగా పంచుకుంటున్నాడు ఈయన. ఇందులో భాగంగానే ఇప్పుడు మరో ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. తను ఫైర్ బాల్గా వెలగడానికి అంతా రెడీ అయిందని, ఈ వారంలో ఓ ఆసక్తికరమైన ప్రకటన తన నుంచి వస్తుందని ట్వీట్ చేశాడు మనోజ్. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దానికి కారణం కూడా లేకపోలేదు. ఆసక్తికరమైన ప్రకటన అంటే కొంపదీసి రెండో పెళ్లి కాని చేసుకుంటున్నాడా ఏంటి అంటూ అడుగుతున్నారు అభిమానులు. అందులో ఓ అభిమాని అయితే నేరుగా మనోజ్ నే ప్రశ్నించాడు. ఆసక్తికరమైన ప్రకటన అంటే ఏంటన్నా, రెండో పెళ్లి చేసుకోబోతున్నావా ఏంటి, కొత్త వదిన వస్తుందా, కొత్త వదిన కోసం వెయిటింగా అన్నా అంటూ మనోజ్ ను అడిగేశాడు. దీనికి మనోజ్ కూడా చాలా సరదాగా సమాధానం ఇచ్చాడు. వామ్మో అంటూ ఈమోజీస్ పెట్టాడు మనోజ్. దాంతో మనోజ్ చేసిన ట్వీట్ పెళ్లి గురించి కాదని క్లారిటీ వచ్చేసింది. ఈ ప్రకటన తన పెళ్లి గురించి కాదని, ఇకపై తాను ఒంటరి అంటున్నాడు ఈయన. సినిమా గురించి చెప్పబోతున్నాడు మంచు వారసుడు. ముఖ్యంగా ఇప్పటికే రెండు మూడు కథలు విన్నాడు ఈయన. వరుసగా సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నాడు. అందులో ఒకటి వెబ్ సిరీస్ అనుభవం ఉన్న దర్శకుడితో చేయబోతున్నాడు మనోజ్. అది కూడా సొంత నిర్మాణంలోనే సినిమా చేయబోతున్నాడు. ఒక్కడు మిగిలాడు సినిమా తర్వాత. మనోజ్ మళ్ళీ సినిమాలు చేయలేదు. ఆ మధ్య రిటైర్మెంట్ అంటూ ప్రకటించాడు ఈయన. అప్పట్లో జోక్ అనుకున్నా తర్వాత అది సీరియస్ అయింది. అయితే విడాకుల తర్వాత మళ్ళీ సినిమాలే తన ప్రపంచం అంటున్నాడు మంచు మనోజ్.